వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. బిగ్ బాస్ రియాలిటీ షోతో సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్న కౌశల్ పై ఇప్పుడు కౌశల్ ఆర్మీ సభ్యులే తిరుగుబాటు చేస్తున్నారు. కౌశల్ డబ్బు మనిషి అని, అభిమానుల వద్ద డబ్బుంటేనే వస్తాడని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా లాభం ఉందంటేనే కౌశల్ తన ఫ్యాన్స్ వద్దకు వెళ్తాడని, డబ్బు లేని అభిమానుల వద్దకు పిలిచినా వెళ్ళడని విమర్శిస్తున్నారు. కౌశల్ ఎక్కడికి వెళ్ళినా అభిమానులే అన్ని ఖర్చులు భరించాలని, ఫ్లైట్ టికెట్ల నుంచి హోటల్ ఖర్చుల వరకు అన్ని అభిమానులే చూసుకోవాలని కౌశల్ ఆర్మీ స్థాపించిన ఇమాన్ అనే వ్యక్తి ఆరోపించాడు. కౌశల్ కోసం చాలా మంది తమ క్రెడిట్ కార్డులను కూడా వాడేశారని, ఇంట్లో ఉన్న బంగారం సైతం తాకట్టు పెట్టారని ఇమాన్ తెలిపాడు. ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ కౌశల్ చాలా ప్రమాదకరమైన వాడని, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తనపై అందరూ జాలి చూపేలా ప్లాన్ చేసుకున్నాడని, ఇప్పుడు బయటకు కూడా తనపై ఎవరైనా విమర్శలు చేస్తే ఇతరులను వారిపైకి ఉసుగొలుపుతున్నాడని వెల్లడించాడు. ఇటీవల మన ఆర్మీపై కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కౌశల్ ఆర్మీ రియాక్ట్ కావటం లేదు. మీరెంత షార్ప్గా ఉంటే నేను అంత యాక్టివ్గా ఉంటాను, లెట్స్ ఫైర్ అంటూ కౌశల్ రెచ్చగొడతాడని వివరించాడు ఇమాన్. కౌశల్ ఇలా కామెంట్ చేసేసరికి నిజమే అనుకుని కౌశల్ ఆర్మీ సభ్యులు ట్రోలింగ్ చేసేస్తారని ఇమాన్ తెలిపాడు. ఇక అనామికానే మరో అమ్మాయి కూడా కౌశల్ ఆర్మీ గురించి తీవ్ర ఆరోపణలు చేసింది. కౌశల్ ఆర్మీలో మన ఏదైనా ఇష్యూ గురించి ప్రశ్నిస్తే మనల్నే ట్రోల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కోసం 10,000 ఇచ్చానని, ఆ డబ్బు సరిగ్గా ఉపయోగిస్తున్నారా లేదా అని ప్రశ్నించినందుకు బెంగళూరు నుంచి అను అనే ఒక ఆమె ఫోన్ చేసి, నీ 10,000 నీకు ఇచ్చేస్తాం, మూసుకొని కూర్చో అని వార్నింగ్ ఇచ్చిందంటూ కంటతడి పెట్టింది. కౌశల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఆయన భార్య నీలిమ కౌశల్ ఆర్మీ సభ్యులను రెచ్చగొట్టేదని, ఏదైనా సమస్య గురించి ప్రశ్నిస్తే గ్రూప్లోంచే తీసేస్తారని ఆరోపించింది. ఇక రాయలసీమ కౌశల్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ హరికుమార్ది కూడా సేమ్ స్టోరీనే. వైజాగ్లో కౌశల్ అభినందన సభ కోసం 10,000, అనంతపూర్ సభ కోసం 28,000, కర్నూలు సభ కోసం 80% తానే ఖర్చు పెట్టానని వివరించాడు. 500 మందికి అన్నదానం కూడా చేశానని, అనాథాశ్రమాలకు డబ్బు కూడా ఇచ్చానని తెలిపాడు. అయితే కౌశల్తో సినిమా తీద్దామని నిర్ణయించుకుని కౌశల్ వాళ్ళ ఆఫీసులోనే ముహూర్తం పూజలు చేశామని వెల్లడించారు హరికుమార్. అయితే కౌశల్ తన ఆఫీసును వాడుకుంటున్నందుకు 25,000 రెంట్ అడిగాడని వాపోయాడు. తాను సినిమా తీస్తున్నదే కౌశల్తో అయితే అందుకు కూడా రెంట్ అడగడం అతడి ధనదాహానికి నిదర్శనమని విమర్శించాడు. దాంతో తాను ఫిలిం నగర్లో ఆఫీస్ సెట్ చేసుకుంటానని చెప్తే తన భార్య నీలిమను లైన్ ప్రొడ్యూసర్గా పెట్టి 50,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశాడట కౌశల్. అంతేకాదు తమ బాయ్ సాయి అనే కుర్రాన్ని కూడా రోజు 2,000 ఇవ్వాలని కోరడంతో ఆ బాధుడు భరించడం తన వల్ల కాదని సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడట హరికుమార్. అప్పటి నుంచి వేధింపులు స్టార్ట్ అయ్యాయని హరికుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ విధంగా కౌశల్పై అభిమానులే తిరుగుబాటు చేస్తుండడం చూస్తుంటే కౌశల్ ఆర్మీ భవిష్యత్తుపై సందేహాలు వస్తున్నాయి. బిగ్ బాస్ 2 షోలో కౌశల్ గెలవడానికే ముఖ్య కారణం కౌశల్ ఆర్మీ. ఒక రేంజ్లో కౌశల్ని ఎత్తేసిన కౌశల్ ఆర్మీ ఇప్పుడు ఆయనపైనే ఆరోపణలు చేస్తుంది. చూద్దాం ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో అనేది. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన టాలీవుడ్ నగర్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.